భగవంతుని ఆశీస్సులతో ఆ భగవంతుని కృప వల్ల ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నాకు పరిపాలించేటువంటి అవకాశం కలిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఆయన సందేశంలోను కూడా ఆయన పూజించేటువంటి భగవంతుని మీద ఆశీస్సులు తీసుకొని ఏ ఒక్క ప్రసంగమైనా చేస్తూ ఉంటారు మనందరం చూస్తూ ఉంటాం అదే క్రైస్తవ సంఘానికి చెందినటువంటి సిబిసిఎన్సి భూమి 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి ట్రస్ట్కి సంబంధించినటువంటి భూమిని సాక్షాత్తు వైసీపీ ఎంపీ ఎంబీవి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీవీలు సిబిసిఎన్సి ముసుగులో అడ్డగోలుగా అక్రమంగా అన్యాయంగా వాటిని కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారికి క్రైస్తవ ఆస్తులను కూడా ఇవాల వదలట్లేదు వైసీపీ నేతలంటే ముఖ్యమంత్రి గారు తెలియకుండా తతంగం అంతా జరుగుతుందా చెప్పి జనసేన పార్టీ ప్రశ్నిస్తా ఉంది సర్వే నంబర్ 75 వాల్టేర్ వార్డ్ బ్లాక్ నంబర్ 9 లో 5 ఎకరాల 33 సెంట్లు టాట్ పూర్తి విస్తీర్ణమైనటువంటి భూమి ఆ భూమిలో 4 సబ్ డివిజన్లు చేశారు 4 సబ్ డివిజన్లకు గాను 75/1 లో అక్కడ చర్చ్ ఉందని చెప్పి చర్చ్ కేటాయించినటువంటి బిల్డింగ్ ని 75/1 అని చెప్పి సబ్ డివిజన్ చేశారు సాక్షాత్తు 3000 స్క్వేర్ మీటర్ అంటే 3600 గజాల పైన సిరిపురంలో ఈ సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి జీవో నంబర్ 99 ప్రకారంగా కేటాయించినటువంటి స్థలం అసలు ఏమైంది ఎస్ 132/2017 ఈ యొక్క కేసు అయితే మరి దారుణం ఎవరైతే సిబిసిఎన్సి ముసుగులో ఈ 18 సంవత్సరాలు చెందినటువంటి మల్లి త్యాగరాజ్ అనేటువంటి వ్యక్తి పిటిషనర్ గా ఉండడం ఈమె సాక్షాత్తు 26 మంది మీద కేసు వేసినటువంటి కేసు పెండింగ్ ఉంది అంటే ఆమె హక్కుల కోసం భూమి మీద ఇంకా పూర్తి స్థాయిలో దఖలు పడలేదని చెప్పి దాని గురించి ఒక పిటిషనర్ గా ఈ యొక్క కేసు హైకోర్టులో ప్రెజెంట్ పెండింగ్ ఉంది ఇది దీంట్లో 26 మంది రెస్పాండెంట్స్ ఉన్నారు రెస్పాండెంట్స్ ఉండుండగా పిటిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి నాకు భూమి హక్కులు పూర్తిగా లేదు నాకు కల్పించండి అని చెప్పి ఏదైతే హైకోర్టులో న్యాయస్థానంలో ఈ యొక్క కేసు పెండింగ్ ఉండుండగా ఎలాగ మీరు టీడీఆర్ జారీ చేస్తారు ఎలాగ మీరు ప్లాన్ అప్రూవల్ ఆన్లైన్ లో మీరు ఇస్తారు ఇంకొక కేసు మూడో కేసు రిట్ పిటిషన్ 2282/2014 ఇది పెండింగ్ ఉంది డైరెక్ట్ గా సిబిఎన్సి అసోసియేషన్ వాళ్ళు సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్ యుఎల్సి స్టేట్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కేసు చేసింది ఇంకొక కేసు ఉంది రిట్ పిటిషన్ 32595/2016 ఈ కేసు కూడా హైకోర్టు న్యాయస్థానంలో పెండింగ్ ఉంది దీంట్లో రెస్పాండెంట్స్ సాక్షాత్తు చీఫ్ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ స్పెషల్ ఆఫీసర్ స్టేట్ గవర్నమెంట్ 21 మంది రెస్పాండెంట్స్ ఉన్నారు అంటే సుమారు 60 పైగా హైకోర్టులో సిబిసిఎన్సికి సంబంధించి సర్వే నంబర్ 75కి సంబంధించి కోర్టులో కేసులు పెండింగ్ ఉంటుండగా రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసి అందరూ కూడా పార్టీలుగా ఉంటుండగా మీరు ఎలాగండి అసలు అనుమతులు ఇవ్వాలి జారీ చేస్తారని చెప్పి ఆ రోజు నేను కమిషనర్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది మా దృష్టిలో లేవన్నారు పరిశీలిస్తామన్నారు వారం రోజులు అయింది ఇప్పటివరకు కూడా పరిశీలించిన దాఖలాలు లేవు జనసేన పార్టీ ఓటు అడుగుతుంది గత కమిషనర్ని మీరు పంపించేసేందుకు కారణం ఇవ్వేనా అని అడుగుతున్నాం లక్ష్మీషా ఇవన్నీ చేయలేకనే చేయట్లేదనే మీకు సహకరించట్లేదనే మీ దోపిడీకి మీ అక్రమాలకి కాపు కాయట్లేదనే ఆ ఐఏఎస్ అధికారి మీరు పంపించేసి ఇవాళ మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టు వివాదాల్లో ఉన్న
चूसी चूड़ू पट्टा नगरपाल संस्थ संपदी अडगोल का दोचपेटे कमीशन दीन के दुकान अड़ता।